తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది. తమ ఓటమికి కారణాలు వెతికే పనిలో పడింది. తమ అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయో సమాలోచనలు చేస్తుంది. సీనియర్ నేతలు సైతం ఓటమి చెందడంలో జరిగిన పొరపాట్లను గుర్తించే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ టీ కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ లెక్కలు ఎక్కడ తప్పాయి? ఓటమికి బాధ్యులెవరు? కాంగ్రెస్ లో హేమాహేమీలు ఓడిపోవడంలో వారు చేసిన తప్పులేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలను కలచివేస్తున్నాయి. కర్ణుడు చావుకు లక్ష కారణాలు అన్నట్లు కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసి అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూకితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి పార్టీలతో చర్చలు జరుపుతూ రోజులు గడిపేసింది. కూటమి నేతలతో బుజ్జగింపులు, అభ్యర్థుల ఎంపికలో కాలయాపన పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఆలస్యమే కాంగ్రెస్ కొంపముంచిందని నిపుణులు భావిస్తున్నారు. నామినేషన్ల చివరి గంట వరకు చాలామంది అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ చేయలేదు. కూటమి పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపికపై సమన్వయం లోపించింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై గందరగోళం ఏర్పడింది. అలాగే పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారం చేసే సమయం లేకుండా పోయిందని పలువురు భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడును ముందుపెట్టి ప్రచారం చేయడం కూటమి చేసిన అతిపెద్ద తప్పుగా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి రాకముందు వరకు నిరుద్యోగులు, ఉద్యోగులు కూటమి వైపే ఉన్నారని, చంద్రబాబు రాకను తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదని, అందుకే నిరుద్యోగులు, ఉద్యోగులు చివరి నిమిషంలో టీఆర్ఎస్ వైపు మళ్లారని అంటున్నారు. దీంతో కూటమి దాదాపు లక్షల్లో ఓట్లు కోల్పోయిందని అంటున్నారు. కూటమి వస్తే తెలంగాణలో చంద్రబాబు పెత్తనం సాగుతుందని చెప్పడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయిందంటున్నారు. చాలామంది ఓటర్లు టీఆర్ఎస్కి ఓటు వేయడం ఇష్టం లేకున్నా కూటమికి ఓటు వేస్తే చంద్రబాబు పెత్తనం వస్తుందనే భయంతోనే వాళ్లు కూటమికి ఓటేసేందుకు ముందుకు రాలేదని హస్తం వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ను ముందుపెట్టి ప్రచారం చేయాల్సిన కూటమి పార్టీలు చంద్రబాబును తెరమీదకు తేవడం కూటమి ఓటమికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి విఫలమైందని పలువురు భావిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది కాంగ్రెస్. బూతు స్థాయి వరకు కాంగ్రెస్ హామీలు తీసుకెళ్లలేకపోయారనే పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఏమాత్రం తగ్గకుండా ఒకటి రెండు హామీలను మార్పులు చేర్పులు చేసి టీఆర్ఎస్ తమ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇలా కూటమి ప్రతికూల అంశాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లో సెంటిమెంట్ మంత్రాన్ని మరోసారి రాజేసి ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకోగలిగారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.